తెలుసండి, మరి నేడు రాష్ట్రంలో జగన్ గారు సామాజిక న్యాయం అంటున్నారు, అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్నాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాము, రాజ్యాంగ స్ఫూర్తితో పాలన సాగుతుంది అంటున్నారు. కానీ ఒక పక్క ప్రతిపక్ష పార్టీ నేతలందరూ కూడా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి అందరూ ఒక చోటి మీద వస్తూ ఉన్నారు కదా. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అసలు, ఏంటి అసలు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే సామాజిక న్యాయం ఏం న్యాయం అది? మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. రాష్ట్రంలో రాజకీయ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటమే కాదు, ఆ సామాజిక కులాలకు సంబంధించిన ప్రతినిధులుగా మేము మాట్లాడుతున్నాం. సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారు డాక్టర్ సుధాకర్ గారిని చంపడం సామాజిక న్యాయమా? చీరాల కిరణ్ బాబును మాస్కులు పెట్టుకొని నేరానికి పోలీసుల చేత కుట్టించి చంపడం సామాజిక న్యాయమా? వడ్డీ డబ్బులు కట్టలేదని గుంటూరులో రమాకాంత్ బాయ్ అనే ఒక గిరిజన మహిళని ట్రాక్టర్తో గుద్దిచ్చి చంపడం సామాజిక న్యాయమా? దొంగతనం చేశాడనే నెపం మీద నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకోవడం సామాజిక న్యాయమా? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మీ పార్టీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేయడం సామాజిక న్యాయమా? లేదా ఒక ఇసుక లారీని అడ్డుకున్నాడని చెప్పేసి అని శిరోమండలం వరప్రసాద్ని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండలం చేయడం సామాజిక న్యాయమా? అతను రాష్ట్రపతికి లేఖ రాస్తే ఆ లేఖకి అతిగతి లేకపోవడం సామాజిక న్యాయమా? లేదా ఎస్సీలు ఎస్టీలుకి సంబంధించిన 27 రకాల సంక్షేమ పథకాలను ఎత్తివేయటం సామాజిక న్యాయమా? ఏది న్యాయం చెప్పండి? ముఖ్యమంత్రి గారు రాజకీయంగా కొన్ని కులాలకి పదవులు ఇచ్చి ఇదే సామాజిక న్యాయం అని చెప్తున్నాడు. అది ఆయనకి తెలిసిన సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే అది కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలలో అభివృద్ధి కోసం, మౌలిక మార్పు కోసం, జీవితాల మెరుగు కోసం ఉపాధి అవకాశాలు ఇవ్వటం సామాజిక న్యాయం. గతంలో ప్రభుత్వాలు పండగ పూట ఒక బెల్లం చుక్కేసిని, ఒక నేతి చుక్కేసిని, ఈయన అన్నా క్యాంటీన్ని కాళ్ళతో దన్నాడు, అన్నా క్యాంటీన్ని దగ్ధం చేశాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా వైకాపా ప్రభుత్వం చెప్తున్న సామాజిక న్యాయం ఒట్టి బూటకం. అది అబద్ధం. అసలు రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదని కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్తున్నాయి, హెచ్ఆర్సీలు చెప్తున్నాయి. ఇప్పుడు నేరాంధ్రప్రదేశ్ అయిపోయింది. మీరు చూడండి, మొన్న కూడా గుంటూరు జిల్లాలో చంద్రయ్య అనే ఒక కార్యకర్తని కత్తులతో గొంతు కోశారు. మొన్న ముస్లిం వ్యక్తిని నరికి చంపారు. దేన్నంటారు దీన్ని? మా చర్యలు దగ్ధాలు చేశారు. ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం మీద కూడా దాడి చేశారు. దేన్ని సామాజిక న్యాయం అని అందరం? కాబట్టి ముఖ్యమంత్రి గారికి తెలిసిన సామాజిక న్యాయం వేరు, ఆయనకి తెలిసిన సామాజిక న్యాయం విభజించు పాలించు లేదా నవరత్నాలు. నేను మాట చెప్తున్న సందర్భంగా రావి చెట్టుకు పూజలు చేస్తే పిల్లలు పడతారని ఎవరో అన్నారని ఆ రావి చెట్టు చుట్టూ తిరుగుతూ చుట్టుకు బొడ్డు చూసుకుందంట ఒక ఆమె. అలాగనే ముఖ్యమంత్రి గారు ఈ 7 నవరత్నాల చుట్టూ తిరిగి ఇదే సామాజిక న్యాయం, ఇదే ప్రత్యేక హోదా, ఇదే అమరావతి, ఇదే రాజధాని, ఇదే విశాఖ బుక్కు అని నమ్మించి మోసం చేయటం తప్ప మరో మార్గం లేదు. ఇంకో మాట పడిందంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు. మేము అడుగుతున్నాం, మా ఎస్సీ ఎలా అవుతారు ముఖ్యమంత్రి గారు, బీసీ ఎలా అవుతారు, ఎస్టీ ఎలా అవుతారు, ఎలా అవుతారు అసలు? కాబట్టి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ మాయని పటాపంచలు చేయడానికే ఈరోజు కూడా అఖిలపక్ష సమావేశాలు పెట్టుకొని రాష్ట్ర టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, అసలు రాష్ట్రమే టెర్రరిస్ట్ పద్ధతిలో పరిపాలన చేస్తుంది, దాడులు చేస్తుంది, హత్యలు చేస్తుంది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన 70 ఏళ్ల రంగనాయకమ్మని అరెస్ట్ చేశారు. జర్నలిస్ట్ని హైదరాబాద్ నుంచి ఏపీ సిఐడి కార్యాలయానికి తెచ్చారు. మీ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అరికాళ్ళ మీద కొట్టారు. రాష్ట్ర హైకోర్టు ఎన్నో ముట్టికాయలు, 101 ముట్టికాయలు వేసింది. ఎక్కడ విన్నారు ముఖ్యమంత్రి గారు? ఏమైనా విన్నారా? ఒక్కటన్నా విన్నారా? ప్రభుత్వాలు అనేవి తప్పుదాలు చేస్తే ఆ తప్పిదాలను సరిదిద్దుకుంటే ప్రభుత్వాలు అవుతాయి. సరిదిద్దుకోను, నేను పట్టిన దానికి 3 ఏకాలని ఇంత పెడద్వరణతో మూర్ఖంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళటం మూలానే ఆయనకే భయం పట్టుకొని 30 మంది ఎమ్మెల్యేలు పనికిరారు, 60 మంది ఎమ్మెల్యేలు పనికిరారు, మీకు సీట్లే ఇవ్వనని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు ఒక మాట చెప్తాను, ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పిన 2 మాటలు. 1, 6 నెలల మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను. 2, 30 ఏళ్ళు రాజ్యాధికారంలో ఉంటాం, ముఖ్యమంత్రిగా ఉంటాం. ఉండే 2 మాటలు, 6 నెలల మంచి ముఖ్యమంత్రిని అనిపించుకున్నాడా? 30 ఏళ్ళు అధికారంలో నేను ఉంటాడా? 30 ఏళ్ళు అధికారంలో ఉండే పరిస్థితి ఉందా?
ఆయనకి ఆయనే చెప్తున్నాడు కదా, గడప గడపకి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుందంటే వాళ్ళ ఎమ్మెల్యేలనే మెడబెట్టి దోస్తున్నాడు గడపల దగ్గరికి. ఆ పరిస్థితికి పరిపాలన తెచ్చుకున్నారు కాబట్టి రాష్ట్రం అండి ఇది పరిపాలన. మీరు అన్నట్టు గడప గడపకి ఎమ్మెల్యేలు వెళ్ళకపోతే టికెట్లు ఇవ్వనని చెప్తూ ఉన్నారు జగన్ గారు. ఇక్కడ మరి ఒక ఏదైతే నేర ఆరోపణ రుజువు అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు గారి మీద ఇటువంటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోబడ్డా కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అసలు ఏమి లేదు, ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు అనేది ఒక సామాజిక అగ్రవర్ణానికి సంబంధించిన నాయకుడు, ఆయన పార్టీలో ఎమ్మెల్సీ. మేము చెప్తున్నాం హత్య చేసి 2 లక్షలు ఇస్తాను, నీ కొడుకు శవాన్ని తీసుకెళ్ళు లేకపోతే నీ దిక్కున చోట చెప్పుకోవాలనుకున్న వ్యక్తిని ఇంకా నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన గౌరవిస్తున్నావంటే ఈ ప్రభుత్వాన్ని ఆమానాలి. విడుదలైన అనంతబాబుకి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర గజమేళలతో సత్కారాల. అమరావతిలో భూములిచ్చిన మహిళలు అమ్మవారికి పొంగళ్ళు సమర్పించుకుంటామంటే అరెస్టులా, లాఠీ దెబ్బలా, దీన్ని ఏమంటారు? ఈ సామాజిక న్యాయం అంటారా? ఇది అన్ని కులాలని అన్ని ప్రాంతాలని అందరి ప్రజలని అన్ని వర్గాల వల్ల ప్రేమించడం అంటారా? ముఖ్యమంత్రి గారు మూర్ఖమైన విధానం, ఆయనకి ప్రతిపక్షం అంటే కోపం, లేదా చంద్రబాబు నాయుడు గారు అంటే కోపం. రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, రాష్ట్రం అంటే అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. భూములు ఇచ్చిన 34,000 మంది, ఎకరాలు ఇచ్చిన 28,831 మంది రైతులు. ఆ రోజు రాజధానిలో ఆయన ఉన్నాడు, రాజధాని ఇక్కడే కట్టమన్నాడు, నేను ఇల్లు కట్టుకున్నానన్నారు, కార్యాలయం పెట్టుకున్నానన్నారు, చంద్రబాబు నాయుడు గారి కంటే మిన్నగా రాజధాని కడతానన్నాడు. ఇన్ని అబద్ధాలు ఆడి మళ్ళీ ఈరోజు రాజధాని తీసి 3 రాజధానులు అని చెప్పిన ఒక కుతర్కం చేపట్టి 3 ప్రాంతాల్లో విభజనలు పెట్టి గర్జనలు పెట్టి మంటలు పెట్టి రాష్ట్రం నవ్వులు పాలయ్యే పరిస్థితికి దేశంలో వచ్చింది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే రాష్ట్ర రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ పరిస్థితిని తెచ్చింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారి మీద దళిత బహుజన కులాలుగా ఎస్సీ ఎస్టీలుగా మేము ఆగ్రహంగా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇలాంటి ప్రభుత్వాలకు పాలించే అర్హత లేదని చెప్పేసి బహుజన జేఏసీగా దళిత బహుజన సంఘాలుగా చెప్పదలుచుకున్నాం.